ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్ టు A1TV తెలుగు న్యూస్ నేను దివ్య ఇక వరాల్లోకి వెళ్తే ఏపీ సీఎం జగన్ స్పందనపై జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన తిరుపతి రుయ ఆసుపత్రి ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఆక్సిజన్ లభ్యత లేక 11 మంది చనిపోవడంపై వివరణ ఇస్తూ కోవిడ్ కట్టడి ఆక్సిజన్ సరఫరా వ్యాక్సిన్ అందజేత వంటి అంశాలపై తీవ్రంగా శ్రమిస్తున్నామని చెప్పారు తమిళనాడు నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ సరైన సమయానికి రాకపోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని వివరించారు కొన్ని అంశాలు మన చేతుల్లో ఉండవని అటువంటి ఘటనకు కూడా తామే బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు అయితే కొందరి రాజకీయ కారణాలను దృష్టిలో ఉంచుకొని దుష్ప్రచారాలు చేస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు మనం ఎంత బాగా కష్టపడతా ఉన్నా కూడా ఎంత బాగా ప్రయత్నం చేస్తా ఉన్నా కూడా కొన్ని కొన్ని మన చేతుల్లో లేని అంశాలు కూడా మనం బాధ్యత వహించవలసిన పరిస్థితి వస్తూ ఉంది యెస్టర్డే వాస్ వన్ సచ్ ఇన్సిడెంట్ వేర్ చిత్తూరు జిల్లాలో అన్ ఇన్సిడెంట్ టుక్ ప్లేస్ వేర్ తమిళనాడు నుంచి రావాల్సిన అంబులెన్స్ ట్యాంకర్ సరైన సమయానికి రాకపోయినందువలన ఆక్సిజన్ కొరత ఏర్పడి దానివల్ల ఇట్ లెడ్ టు దాదాపుగా 11 మంది అని చెప్పి నేను అన్నారు చనిపోవడం కూడా జరిగింది అన్న పరిస్థితులు కూడా చూస్తా ఉన్నాం దీస్ ఆర్ ద డిఫికల్ట్ టైమ్స్ ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఆక్సిజన్ పరిస్థితి ఏ స్థాయిలో ఉంది అని అంటే నిన్న కూడా వి హ్యాడ్ టు ఎయిర్ లిఫ్ట్ 6 ట్యాంకర్లను గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వి ఎయిర్ లిఫ్టెడ్ టు ఒరిస్సా సో దాట్ ఆ లీడ్ టైం ఆ ట్రావెల్ టైం తగ్గించగలుగుతామని ఒరిస్సా ఎయిర్ లిఫ్ట్ చేసి అక్కడ నుంచి ఎంటీ ట్యాంకర్స్ ని ఒరిస్సాకి ఎయిర్ లిఫ్ట్ చేసి అక్కడి నుంచి ఆక్సిజన్ తో వెనక్కి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఎయిర్ లిఫ్ట్ చేసి టు రెడ్యూస్ ద లీడ్ టైం విదేశాల నుంచి కూడా ఆక్సిజన్ ఏకంగా కొనుగోలు చేసి షిప్స్ ద్వారా ఆక్సిజన్ కూడా తెప్పిస్తా ఉన్నాం దీస్ ఆర్ ద టైమ్స్ వీఆర్ లివింగ్ ఇన్ అసలు ఇంత ఇంత కలెక్టివ్ గా ఎఫర్ట్స్ పెడతా ఉన్నా కూడా ఇంత కన్సార్టెడ్ గా ఎఫర్ట్స్ పెడతా ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుని తగిన చర్యలు చేపడుతుందని రాష్ట్ర మంత్రి శంకర్ నారాయణ అన్నారు అనంతపురం జిల్లా పెనుగొండ పట్టణంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ఆయన దగ్గర నుండి పిచికారీ చేయించారు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అలాగే పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలన్నారు మాస్కులు పోలీసుల కోసం కాదని తమ రక్షణ కోసం మాస్కులని గుర్తుపెట్టుకోవాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ వారాసిగూడ ఎక్స్ రోడ్ లో శానిటైజర్ వెహికల్స్ ను ఆయన ప్రారంభించారు కరోనాపై ప్రభుత్వం చేసే సూచనలను తప్పక పాటించి కరోనా చైన్ బ్రేక్ చేయాలని ఆయన అన్నారు అందరికీ వ్యాక్సిన్ మెడిసిన్ అందేలా దేశీయంగా ఉత్పత్తి చేయడంతో పాటు ఇతర దేశాల నుంచి తెప్పిస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు లేక సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ ఇవి కూడా విధిగా పాటించాలి ప్రజల సహకారం లేకుండా కరోనాను అరికట్టడం చాలా కష్టం ఒక్కొక్క ఇంట్లో చూస్తున్నాము ఇంట్లో ఉన్నటువంటి ఒక అబ్బాయి కారణంగా ఇంట్లో ఉన్నటువంటి 10 మందికి 5 మందికి కూడా వస్తూ ఉంది ఆ రకంగా చాలా ప్రమాదకరంగా ఈ యొక్క కరోనా మహమ్మారి పెరిగినటువంటి నేపథ్యంలో
ప్రజలందరూ కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరం ఉంటే తప్ప రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు, ఎక్కువ మంది గుమ్ కూడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఏదైనా మరి ఫంక్షన్స్ జరిగినా లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు జరిగినా కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొని ఆ కార్యక్రమాల్లో నిర్వహించుకోవాలి. అదేవిధంగా ఏమాత్రం కరోనా మహమ్మారికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఉంటే చాలామంది ఆలస్యం చేస్తూ ఉన్నారు, అజాగ్రత్త చేస్తూ ఉన్నారు. దాని కారణంగా ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్న తర్వాత హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు. కాబట్టి సిమ్టమ్స్ కనిపించగానే వెంటనే డాక్టర్ దగ్గరికి సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మరి చూపించుకోవాల్సిన అవసరం ఉంది, సంప్రదించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎంత ముందుగా కరోనా మహమ్మారిని మనం గుర్తుపడతామో, మరి ఐడెంటిఫై చేసి సిమ్టమ్స్ ద్వారా ట్రీట్మెంట్కు ప్రయత్నం చేస్తామో. తెలంగాణలో 10 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో మందుబాబులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఏ వైన్ షాప్ ముందు చూసినా మందుబాబుల రద్దీ కనిపించింది. హైదరాబాద్ లోని వైన్ షాప్ల వద్ద భారీ క్యూలు దర్శనమిచ్చాయి. కొన్ని చోట్ల ఈ క్యూలు కిలోమీటర్ల ఉందంటే మందుబాబుల ముందు జాగ్రత్త ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా మంది కేసుల కొద్దీ మద్యం బీర్లు కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నారు. అయితే మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం నిబంధన అమలు కాకపోవడం ఆందోళన కలిగించే అంశం. కూకట్పల్లి, కేపీహెచ్పి, అల్విన్ కాలనీ, ఎల్లమ్మ బండ, జేఎన్టీయు చుట్టుపక్కల ప్రాంతాలలో మద్యం దుకాణాల చోట భారీ రద్దీ నెలకొంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక తెల్లారి లేవగానే మద్యం దుకాణాల ఎదుట క్యూ కట్టాల్సి ఉంటుంది. లాక్డౌన్ కాలంలో వైన్స్లను ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మడకశిర నియోజకవర్గంలో కొడగార్లగుట్ట గ్రామంలో త్రాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎంతమందికి వీరు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. జనసేన పార్టీ కార్యకర్తలు ఉదయ్ రంగస్వామి వెంటనే స్పందించి నీటి సమస్యను ప్రభుత్వ పరంగా పరిష్కారానికి తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. కృష్ణా జిల్లా నూజివీడు బైపాస్ రోడ్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా తెలంగాణ రాష్ట్రం నుండి అక్రమంగా 350 క్వార్టర్ల మద్యం బాటిలు ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ బి శ్రీనివాసులు తెలిపారు. ఎవరైనా తెలంగాణ రాష్ట్రం నుండి మద్యం రవాణా చేసినా అమినా చర్యలు తప్పవని హెచ్చరించారు. సరే అండి, 200 వీళ్ళ నుంచి 1200 పంపుతున్నారు. ఒక 4 కార్లకు వచ్చి ఈరోజు కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు గారి యొక్క ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో శ్రీ ఉత్తమ్ జిల్లా ఐపీఎస్ అశ్విన్ ఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో రాబడినటువంటి సమాచారం మేరకు నూనెలు సర్కిల్ ఇన్స్పెక్టర్ నారాయణ, సబ్ ఇన్స్పెక్టర్ గణేష్, యూనియన్ పట్టణ శివాలయంలోని అన్నవరం బైపాస్ వద్ద వాహనం తనిఖీ చేస్తుండగా తెలంగాణ వైపు నుండి మద్యం బాటిల్స్ తీసుకుని 350 మద్యం బాటిల్స్ తీసుకుని ఒక ఆటోను తనిఖీ చేయడం జరిగింది. ఆటోలో ఇద్దరు వ్యక్తులు తిరుపతిరావు యేసుబాబు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉండడం జరిగింది. వారిని అరెస్ట్ చేసి విచారించగా తాము గుల్లపల్లికి చెందినటువంటి రెడ్డి కామేశ్వరరావు అనేటువంటి వ్యక్తి డబ్బులు ఇవ్వగా డబ్బులు తీసుకొని మేము తెలంగాణకు వెళ్ళి అక్కడ గాంధీ షాప్లో ఈ యొక్క
కర్ణాటక సరిహద్దులలో ఉన్న కౌతాల మండలంలోని మేలగనూరు గ్రామం దగ్గర తుంగభద్ర నదిని ఎంట్రీ పాయింట్ గా తీసుకుని 50 TMC సామర్థ్యంతో వరద కాలువ నిర్మించాలని ఆర్సీసీ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది. ఆర్సీసీ ప్రాజెక్టుల సందర్శన యాత్రలో భాగంగా కౌతాల మండలంలోని మేలగనూరు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు లోకేష్ మాట్లాడుతూ ఆర్డీఎస్ కుడి కాలువ వేదవతి ఎత్తిపోతల పథకం ద్వారా మధ్యలో ఉన్న ఆదోని నియోజకవర్గానికి ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. కానీ తుంగభద్ర వరద జలాలపై ఆధారపడి 50 TMC సామర్థ్యంతో నిర్మించాలని ప్రతిపాదన ఉన్న మేలగనూరు వరద కాలువ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్సీసీ రాష్ట్ర నాయకులు రవివర్మ, అనిల్, రామాంజనేయులు, నవీన్, గోపాల్, గోవింద్, వీరేష్, స్థానిక గ్రామ రైతులు వెంకటేష్, గంగాధర్ రైతులు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని కర్ణాటక సరిహద్దు దగ్గర ఉన్నటువంటి మేలగనూరు గ్రామం దగ్గర ఉన్నాం. ఈ గ్రామంలో తుంగభద్ర నది పారుతా ఉన్నది. మరి ప్రతి ఏటా వరద వచ్చినప్పుడు తుంగభద్ర నది ద్వారా 150 TMC వరద నీరు మరి సముద్రంలో కలిసిపోతుంది. మరి ఈ పశ్చిమ ప్రాంతంలో వలసలు సుగ్గికి మరి రైతులకు నీళ్లు లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు కాబట్టి ఆ 150 TMC మరి అడ్డుకట్టుగా ఈ మేలగనూరు దగ్గర ఒక కాలువ ద్వారా ఈ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి నీరు అందిస్తే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధికరంగా ఉంటుందనే దానిపైన మేము రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీగా రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధిత శాఖ మంత్రి అధికారులకి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై రాయలసీమ. దేశవ్యాప్తంగా కోవిడ్-19 సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో వ్యాక్సిన్ తయారీ ముమ్మరం చేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు దేశంలోని ఇతర వ్యాక్సిన్ తయారీ కంపెనీలను రంగంలోకి దించారు కేజ్రీవాల్ సూచించారు. దేశంలో ప్రస్తుతం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్లు మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నాయని, ఈ రెండు కలిపి గరిష్టంగా 6 నుంచి 7 కోట్ల వ్యాక్సిన్ డోసులను మాత్రమే ఉత్పత్తి చేయగలమని కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ అన్నారు. अब दिल्ली में आईसीयू और ऑक्सीजन के बेड्स की कमी नहीं है. दिल्ली में वैक्सीनेशन पूरे जोर शोर से चालू हो गया. लोगों में खूब उत्साह है. मैंने खुद देखा है दिल्ली सरकार के स्कूलों में जहां वैक्सीनेशन हो रहा है. मैं कई स्कूलों में गया, लोगों से बात की, लोग बहुत खुश हैं और अच्छे से अपना वैक्सीनेशन करवा रहे हैं. मैं अपने स्कूल स्टाफ और फ्रंटलाइन वर्कर्स का धन्यवाद करना चाहता हूँ जो वैक्सीनेशन में लगे हुए हैं. अभी हम 1.25 लाख डोज रोज वैक्सीनेशन कर रहे हैं. इसको जल्दी हम रोज 3 लाख से अधिक लोगों को वैक्सीन लगाना शुरू कर देंगे. हमारा लक्ष्य है कि आने वाले 3 महीने में सभी दिल्ली वालों को वैक्सीनेशन लगा दिया जाए. लेकिन एक बड़ी समस्या आ रही है और वो है वैक्सीन की कमी की. दिल्ली में हमारे पास अब केवल कुछ दिन के वैक्सीन बचा है और ये समस्या देशव्यापी है. पूरे देश में इस वक्त वैक्सीन की भारी कमी हो रही है. कुछ राज्य तो ऐसे हैं जहां वैक्सीन न होने के कारण अभी तक वैक्सीनेशन शायद शुरू भी नहीं हो पाया. वैक्सीन की कमी देश के सामने इस वक्त बहुत बड़ी चुनौती बन गई है. आज केवल 2 कंपनियां वैक्सीन बना रही हैं. ये दोनों मिलके महीने में केवल 6-7 करोड़ वैक्सीन. ఈవీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ A1TV తెలుగు న్యూస్. నమస్కారం. ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. కొత్తగా సరికొత్తగా రూపుదిద్దుకుంటుంది.